రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు సెస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఎందరో పెద్దల త్యాగదనం, ఎందరో అమరులైనరు, చాలా మంది ఎంతో మంది త్యాగం చేస్తేనే ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన గొప్ప పనులే ఇలా మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఇలా ఇంత బ్రహ్మాండంగా మనం జీవిస్తున్నామంటే ఆనాడు వాళ్ళు చేసిన పెద్దలు వాళ్ళ త్యాగమూర్తులను వాళ్ళు స్మరించుకోవడం, జాతిపిత గాంధీ గారు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఒక అల్లూరి సీతారామారావు అయినా, భగత్ సింగ్ అయినా, ఇలా ఎంతోమంది వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తేనే ఇలా మనకు స్వతంత్రం వచ్చింది. ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో నిరాహార దీక్షలు చేసి అన్ని రోజులైనా ఉండి కుటుంబాలను త్యాజించి దేశం గురించి చేసిన గొప్పతనమే ఇలా మనం అందిస్తున్నాం. ఇవాళ ఈ వచ్చిన స్వాతంత్రం భారతదేశంలో అందరికి కూడా పండుగ. ఇది కుల మతాలకు అతీతంగా ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి సంతోషంగా చేసుకోవాల్సిన పండుగ. భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ రోజు ఏదైనా ఉందంటే దేశం అందరికి కూడా ఇవాళ ఈ ఆగస్టు 15, ఈ ఆగస్టు 15 నాడు అందరం కలిసి సంతోషంగా జెండాను ఎగరవేసుకుంటున్నామంటే మనమంతా ఎంత సంతోషంగా ఉన్నాం అర్థమవుతుంది. కాబట్టి అందరం కూడా ఈ స్వాతంత్రాన్ని, వాళ్ళు పెద్దలు తెచ్చే స్వాతంత్రాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.